హాయ్ అండి, మా ఇళ్ళకి స్వాగతం. ఈరోజు నేను మాయన పుట్టి పెరిగిన ఇల్లు 180 ఏళ్ళ నాటి ఇల్లు చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, తర్వాత వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు తర్వాత ఇల్లు. ఇది స్టార్టింగ్, ఇది ఇల్లు. ఇలా రెండు బయట రెండు ఇది కట్టలు అంటారు, అరుగు అంటారు, కూర్చోడానికి ఉంటాయి. ఇలా బయట కూర్చుంటారు సాయంత్రం పూట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, మెయిన్ డోరు. ఇలా లోపలికి వెళ్ళాలి దీని నుంచి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి రెండు కట్టలే, దీన్ని చావడి అంటారండి మా సైడు. ఇలా దీనిలో ఏదైనా ధాన్యాలు పండిన ధాన్యాలు వేసుకోవడానికి లేకపోతే కూర్చోడానికి పడుకోవడానికి యూజ్ చేస్తారు దీన్ని. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్నది గుడు లాంటిది. దీంట్లో చాలా పెద్ద ఉండేదండి, ఇప్పుడు మూసేశారు. దీంట్లో పండిన పంటలు వేసుకునే వాళ్ళంట. ఇది అటు సైడ్ ఇటు సైడ్ ఉండేది, ఇప్పుడు కొంచెం అంతా రిపేర్ చేశారు కొంచెం ఉన్న అందులో మూసేశారు. ఇప్పుడు అంతా మా ఇంట్లో కౌలుకి ఇచ్చేసారండి, అందుకే ధాన్యాలు అవి ఉండట్లేదు కాబట్టి మూసేశారు. ఇంకో డోర్ ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి చూడండి. ఇలా మళ్ళీ ఇంకో డోర్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దీన్ని కుడితి అంటారండి. ఇది అప్పుడు పశువులు ఉండేవి, వీటికి పశువులు తాగడానికి నీళ్ళు వేసేవాళ్ళు. ఇవి గాడ అండి, చెప్పాను ఆల్రెడీ మా ఇల్లు చూపించినప్పుడు. ఇలా రెండు నేను పెళ్ళైన కొత్తలో ఇక్కడ ఈ గాడ రెండు సైడు పశువులు ఉండేవండి, ఇప్పుడు లేవు. ఇవి చెప్పాను కదా స్తంభాలలాగా, మనకు పిల్లర్లు ఎలాగో అలా స్తంభాలు అని చెప్పాను కదా. వీటిని మళ్ళీ ఇలా పైకి ఎక్కాలండి, పైకి ఎక్కి లోపలికి వెళ్ళాలి. ఇది మనకు హాల్ లాంటిది, మేము పడసాలి అంటాం దీన్ని. పక్కన దేవుని ఇల్లు ఉంటుంది, ఇది దేవుడి ఇల్లు. ఇప్పటికీ మా బాయ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి కొంచెం నీట్గా ఉంది ఇల్లు. ఒకప్పుడు ఏదైనా పడితే రిపేర్ చేయించుకుంటూ ఉంటారు కాబట్టి. చూడండి ఇవి స్తంభాలలాగా ఎలా ఉన్నాయి, మొత్తం పల్లెటూళ్ళలో ఇలాగే ఉంటాయి మన పిల్లర్లాగా. ఇది ఇంకో రూమ్ అండి, ఇంకో రూమ్ లోపలికి వెళ్ళాలి. ఇది ఐరన్ పెట్టి ఆల్రెడీ చూపించాను కదా మా ఇల్లు చూపించినప్పుడు, అదొకటి. ఇది మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఇంకో రూమ్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. ఇలా పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి పల్లెటూరులో, పైన పెట్టేసి ఉంటారు. చిన్న గది స్టోర్ రూమ్ లాంటిది ఇది. అప్పుడు ఇలాంటి పెట్టెల్లోనే స్టోర్ చేసుకునేవాళ్ళండి బట్టలు అవి. ఇది మనకు వెంటిలేషన్ ఉన్నట్టండి, పైన ఉంటుంది. ఇది వంట గది అండి. ఇది కత్తిపీట అండి, చాకు బదులు పల్లెటూరులో కత్తిపీట యూజ్ చేస్తారు. ఇది రోలు దంచుకోవడానికి పచ్చడి, అది ఇది కంపల్సరీ ఉంటుందని చెప్పాను కదా వంటింట్లో. ఇవన్నీ దంచుకునే సామాన్లు అండి, వీళ్ళు ఇప్పటికీ రోల్లో దంచుతారు. ఇది పొయ్యి అండి, పొయ్యి మండుతూ ఉంది చూడండి. వాళ్ళు ఇప్పటికీ పొయ్యిలో వంట చేస్తారు. ఇది పైన ఇలా పొగ చెట్టులా ఉంటుంది, పై వరకు వెళ్ళి ఉంటుంది, దీని పొగ పైకి వెళ్ళిపోతుంది చూడండి. ఇది ఐరన్ బాక్స్ ఓపెన్ చేయడం చూపిస్తున్నాను. వీళ్ళు ఇప్పటికీ యూజ్ చేస్తారు మా మామయ్య వాళ్ళు. ఇలా లోపల ఇలా ఉంటుంది, చేతితో పట్టుకొని తీయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్తంభానికి ఇలా ఉంటుందండి. ఇక్కడ అప్పుడు కరెంట్ ఉండేది కాదు కదా, కిరోసిన్ దీపం పెట్టేవాళ్ళండి ఇక్కడ. ఇట్లా చూడండి ఇలా పైకి వెళ్ళాలి, మెట్లు ఉంటాయి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కొండ. ఈ ఊరు స్పెషల్ అండి ఈ కొండ. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. చుట్టూ పైన మేడ మీద చుట్టూ ఇలా ఉంటుంది ఇల్లు.
ఇవన్నీ మట్టి ఇళ్ళు అండి, ఇలాగే ఉంటాయి పల్లెటూళ్ళు. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, వేప చెట్టు ఉంటుందండి, ఫ్రెష్ గాలి కూడా ఉంటుంది. చూడండి, ఇది పల్లెటూరు మా ఇల్లు. ఓకే అండి, ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.